చాలా దేశమంతా కదిలించిన సంఘటన ఇది. వైసీపీకి చెందిన ఎంపీ కుటుంబాన్ని కొడుకుని ఆయన సతీమణిని ఆయన ఆడిటర్ని దాని కారకులు దాని కారణం వెనుకున్న స్థలం ఇది వీఐపీ రోడ్లోని సిరిపురం జంక్షన్ లోని ఈ స్థలం ఇది. ఇది మా దృష్టికి ఎలా వచ్చింది అంటే రాష్ట్ర క్రిస్టియన్ పోరాట సమితి మా స్థలం చర్చి 8000 పైచిలకు స్థలం 18000 గజాల పై ఈ దుర్మార్గులు చేయకుండా ఆపింది జనసేన పార్టీ నుంచి మన రాజోగారి ముందుకొచ్చి దీన్ని సంక్షేమ హాస్తి చెందిన 3 పైచిలకు గజాలను ఈ రోజున కాపాడుకోగలిగాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించి 15 లక్షల పైచిలకు డబ్బులు దీన్ని వెంటనే శాంక్షన్ చేసి ఈ రోజున కాపాడుకోగలిగాం. ఇప్పుడు 18000 పైచిలకు గజాలను మటుకు క్రిస్టియన్ చర్చికి సంబంధించిన స్థలాన్ని వైసీపీ నాయకులు ఈ రోజున అన్యాక్రాంతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టు లో ఉన్నాయి, అన్ని కోర్టులు కూడా చెప్పింది ఈ స్థలం మీద స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, దీనిని కబ్జా చేయకూడదు, దీనిని అమ్మకూడదని చెప్పినా గాని అన్నింటినీ దాటి ఫాల్ జీవోలన్నీ క్రియేట్ చేసి ఈ రోజు ఈ స్థలాన్ని ఇక్కడదాకా తీసుకొచ్చాం. ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి దేవాలయ స్థలాలు కాదు, మసీదు స్థలాలు కాదు, చర్చి స్థలాలు కాదు, ఏ స్థలమైనా సరే దీనికి ఏ స్థలమైనా సరే దాన్ని మనం కబ్జా పెట్టేయాలంటే కబ్జా పెట్టేస్తున్నాం. పెద్ద తర్కాణం ఇది. దీనిని మట్టుకు జనసేన అందరూ విశాఖ ప్రజలకు కూడా నా విన్నపం కూడా ఏంటంటే ఇది చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం. ఇది ఈ ప్రశాంతతని వైసీపీ నాయకులు చెడగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఇలాగే హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు వీళ్ళు. ఈ వర్గం ఇలాగే దోపిడీ చేస్తేనే తన్ని తగలేశారు తెలంగాణ నుంచి. ఈరోజు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని అడ్డగోలుగా దోపిడీ చేయడం అంటే మన తార్కాణం ఇది. ఈ స్థలాలు క్రిస్టియన్ స్థలాలు, చర్చి స్థలాలు కానీ, దేవాలయ స్థలాలు కానీ, ఎవరైనా సరే సింహాచలం భూములు కానీ ఏదైనా సరే ఇలాగ అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఇదే దోపిడీ కనుక అయితే ఈరోజు మొత్తం ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్లాగా అయిపోద్ది, స్థలాలన్నీ బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది మీరు ఆలోచించుకో, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. దీన్ని ఇది యువతకు కూడా, విశాఖ ఉత్తరాంధ్ర యువతకు కూడా ఇది ప్రత్యేకించి మీరు దృష్టి పెట్టాలి దీని మీద. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు ఉస్మానియా విద్యార్థులు ఎలా తెలంగాణ కోసం అయితే నిలబడ్డారో ఆంధ్ర కోసం, ఉత్తరాంధ్ర కోసం ఉస్మానియా విద్యార్థులు కూడా నిలబడాలి. దయచేసి దీన్ని వైసీపీ పార్టీకి దానిని ఒక అడ్డాలాగా చేయగల మన ఆంధ్ర యూనివర్సిటీని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం, పరిస్థితులు మారుస్తాం. ఎప్పుడో 2047లో రావాల్సిన దానికి ఈ టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్నారు. దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా వెళ్ళిపోయింది 2047లో జరగాల్సిన దానికి. ఇదే ఇక్కడ ప్రత్యేకించి మనకి వైజాగ్ లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ అక్కడ జరిగితే దాని పర్యవసానం ఇక్కడ ఉంది. కానీ ఇంత జరిగితే అందరికీ ఆపారు. కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో, ఎవరైతే వితిందల చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆప్ చేసి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్టుపట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని బిడ్డని మొత్తం ఆడిటర్ను కూడా కూర్చొని నుంచోబెడితే, అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటారు. అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది. ఎంపీ అనే వాడికి సంబంధం ఏంటి? నీకు ప్రజలు నీకు అడ్డగో నీకు అండగా ఉన్నారు. ప్రజలు నీకు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ వ్యాపారం బాగాలేకపోతే వదిలిపోతానంటావేంటి? నీ బాధ్యత ఇది. ఎంపీకి నీ బాధ్యత, నీ బాధ్యత పారిపోతానంటావండి ఇక్కడి నుంచి. అలా అంటే నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు? ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు? వెళ్ళిపో ఇక్కడి నుంచి, రిజైన్ చేయి. తిరిగి ఎలక్షన్లు పెడతాం, తిరిగి ఎలక్షన్లు పెడతాం. అడ్డగోలుగా ప్రైవేట్ వ్యాపారాలుగా మీకు ఎంపీకి ఇచ్చింది, మీకు సిగ్గుండాలి ఎంపీకి. జగన్ కూడా చెప్తున్నాను, జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేశావో, ఏదైతే ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేస్తున్నావో, ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు అడ్డా నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటినీ బయట తీసుకొస్తాం. రేపు పొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోట్లు చుట్టే తిరగాలి, గుర్తుపెట్టుకో. ఇదే నీకు హెచ్చరిక. నీకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం, దయచేసి ఇలాంటి అక్రమాలని
ఇలా అక్రమాలను బయటికి తీసుకొచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత దరిద్రం అంటే ఇంకా దారుణం దరిద్రం ఉన్న పదందుకు పదం వార్తను క్షమించాలి ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోలు అని చెప్పి ఇది విఐపి రోడ్డు క్లోజ్ చేశారు వీధి సోలు అంట మీ కర్మ బాధలేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు మీకు ఏ వస్తు బాగుండదు జనసేన ప్రజలు విశాఖ ప్రజలు ఉన్నారు మీకు ఉన్నంత కాలం మీ జీవితాలు కానీ మీ మీ నుదుటి రాత్రులు కానీ బాగుండవు ఎందుకంటే మీరు చేసే అడ్డగోలైన దోపిడీకి మేము ఉంటాం అదే మీకు మీరు చూడండి వీధి సోలు అంట దీనికి స్థలానికి వీధి సోలు అండి అడ్డగోలుగా చర్చి ఆస్తులు దొబ్బేస్తుంది మీకు మీకేంటి వీధి సూల ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకున్న సంతకాలు వాళ్ళ సొంత పేషీలోనే సొంత సీఎం పేషీలోనే వాళ్ళ ముగ్గురు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలోనే మీకు డిజిటల్ ఫాల్స్ సిగ్నేచర్స్ వెళ్ళిపోతా ఉంటే ఇంకా దిక్కే ఉంది విశాఖపట్నం కార్పొరేషన్ కానీ మిగతా వాటికి కానీ ఎవరు సంతకాలు పెడుతున్నాడు అధికారుల మీద ఏ ఒత్తిళ్లు పెడుతున్నారు చంపేస్తామని బెదిరిస్తున్నారు ఏం బెదిరింపులేస్తున్నారు మనకేం తెలుస్తుంది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన వారు దయచేసి వీరి బెదిరింపులు కానీ వీరి ఒత్తిళ్లు కానీ తలంచుకోండి ఇది నా విన్నపం మీకు ఎందుకంటే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి దృష్టిలో ఉన్నాయి ముఖ్యంగా వైజాగ్ సంబంధించి ప్రత్యేకించి అందరి దృష్టిలో ఉంది ఎందుకంటే చాలా కీలకమైంది దేశ భద్రతకు చాలా కీలకమైంది 1970లో మనకి కూర్చోబెడితే మనకి ఇక్కడ సబ్మెరీన్ ముంచేసిన విధానం కూడా మీకు తెలుసు అందరికీ ఇది చాలా కీలకం దేశ రక్షణకి చాలా కీలకం ఇక్కడ అంతరంగిక శాంతి భద్రతలు చాలా కీలకమైనవి ఇక్కడ అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైన దృష్టిలో చూస్తా ఉంది దీన్ని ఇలాంటి అన్యాయం ఎందుకంటే రౌడీలు గుండాలు రాజ్యాలు వెళ్తే ఎలాగే ఉంటుంది లేదు నేను మీకు ఇది కూడా చెప్తున్నా మీరు చప్పట్లు కొట్టడం కాదు మీరు మీ అభిప్రాయాన్ని బలంగా తెలియజేయండి